అన్న, నా పేరు పల్లవి ప్రశాంత్. మా ఊరు కొల్గూరు. నేను ఒక రైతు బిడ్డని. అన్న, ఒకసారి మా బాబు మీ కొడుకు ఏం చెప్తాడు అంటే, చదువుతాడు గిట్లా బాయికాడికి పోతాడు అంటే, బాయికాడికి పోతాడా అని కొంచెం చిన్న చూపు చేసి మాట్లాడితే మా బాబు బాధపడ్డాడు. బాబు, వాళ్ళు ఏమన్నా అనుకో, నేను నీయనికైనా వస్తా, నీతోనే పని చేస్తా అని పారబట్టనప్పటి నుంచి పని చేసుకుంటా ఇప్పటిదాకా వచ్చిన అన్న. ఒక రైతు బాధ ఎట్లుంటుంది, ఒక రైతు కొడుకు మాత్రమే తెలుసు అన్న. ఎంత జాబ్ వచ్చినా ఒకరి కింద బతకాలి, కానీ ఇక్కడ పని చేసుకుంటే నేను బతుకుతా, నా కుటుంబం బతుంది, నలుగురు కడుపు నింపుతావా, నీకు సంతోషం వస్తుంటుంది అన్న. ఫస్ట్ ఫోక్ సాంగ్స్ చేసిన అన్న, అది కొంచెం 7 లక్షల దాకా అయితే నా ఫ్రెండ్ సర్కిల్ అది తీసేసుకొని మోసం చేసి లాక్కురన్న. బాబు దగ్గర పోయినా ఇట్లా చచ్చిపోతా అన్నప్పుడు, బాబు బిడ్డను చచ్చిపోతే నేను ఇట్లా చచ్చిపోతాను అనే వరకు ఇక అప్పుడే అది నాకు నమ్మకం ఉంది, నేను చేస్తా బరాబర్ చేస్తా అని బాబు నాకు గుండె ధైర్యం ఇచ్చిండు అన్న. ఆ వీడియో నేను పెట్టుకుంటా, వీళ్ళు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు అని ఒక వీడియో పెట్టిన అన్న. నేను పెట్టాగానే కొందరు మంచిగా ఉందన్నారు, కొందరు ఎక్కిరిచ్చారు, కొందరు ఏడిపించారు. ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ వల్ల బాబు అంటున్నారని బాబు సంతోషంగా ఫీల్ అయ్యాడు. నాకు అది కదా అన్న కావాల్సింది. హైదరాబాద్ పోతున్నా అని ఫస్ట్ హైదరాబాద్ ఏడుంటానో ఏడుంటానో నాకు తెలియదు అన్న. బ్యాగులో బట్టలు వేసుకున్నా, బాబును ఒక 500 తీసుకున్నా, చెలో బస్సు అని ఎక్కేసిన, బిగ్ బాస్ కోసం అడుగు ముంగటికేసిన, బరాబర్ చేసే చూపిద్దామని ముంగటికడి చేసిన, మస్తు సంతోషంగా ఉందన్న. నిజంగా చెప్తున్నాను, నిజంగా ఒక రైతు బిడ్డగా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. మీరున్నారని నేను చాలా ఆనందపడుతున్నాను.